ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన బోధన అందుతుందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తాను, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఇతర మేధావులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. కరీంనగర్ సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, డీఈఓ వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలోని ఉపాధ్యాయులు అత్యున్నత ప్రతిభ కలిగిన వారిని, ప్రైవేటులో మాత్రం బట్టి చదువులు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రమేష్, స్థానిక కార్పొరేటర్ చిగురు వెంకటమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచించుకోండి, ఫస్ట్ మీ మనసులోకి వెళ్ళేప్పుడు తీసేయాలి. మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం కదా, మాకు తెలిసిన చుట్టాలు కానీ మాకు తెలిసిన వాళ్ళు పరమితలు చదువుతున్నారు కదా, అల్ఫోర్సులు చదువుతున్నారు కదా అని చెప్పి ఫస్ట్ మీ మనసులోకి తీసేయాలి. ఎందుకంటే మీరు చదివే పాఠశాలలో ఉన్నతమైన నాణ్యతమైన విద్య వేరే పాఠశాలలో ఉండదు. ఈరోజు మీ వేదిక వెళ్ళండి, గంగుల కమలాకర్ అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాల చదువుకుని బయటకు వచ్చిన వ్యక్తి. నేను నారదాసు లక్ష్మణరావు గారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థులు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి వచ్చిన విద్యార్థులకు మాత్రమే నాణ్యమైన విద్యను అభ్యసిస్తారు. ఫ్యూచర్లో కూడా ఈరోజు మీకు ఏ కలెక్టర్ పేరు చెప్పుకోండి, డివిజన్లలో ఉన్నటువంటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారికి మంచి నాణ్యమైన విద్యను అందించడం, ఆ పాఠశాల లోపల మంచి సౌకర్యాలు వసతులు కల్పించడం, మంచి ఉపాధ్యాయులతోటి శిక్షణ ఇప్పించడం, దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్యను పెంచి మరి విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మన్నెంపల్లి, పోరండ్ల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తూ మధ్యాహ్నం భోజనం పెడుతోందని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మన్నెంపల్లి సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ పొన్నం అనిల్, గ్రామస్తులు పాల్గొన్నారు. మన్నెంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం మొదలుపెట్టి ఇంటింటా తిరుగుతుంటే సుమారు 10 మంది పిల్లలు మన్నెంపల్లి ప్రభుత్వ పాఠశాలకు రానీకి ముందుకొస్తారు. అంటే దీనికి గత 6 సంవత్సరాల నుంచి చేసిన కృషి, 6 సంవత్సరాల కృషిలో మరి ఒక్కొక్కరు పాఠ్యపుస్తకాలు కానీ, బూట్లు కానీ, మరియు టైలు కానీ, తర్వాత స్కూల్ బ్యాగులు కానీ, ఎన్నో రకమైన కార్యక్రమాలు గతంలో పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు గ్రామంలో, మన్నెంపల్లి గ్రామంలో 100 మంది దాటారంటే గ్రామస్తుల సహకారంతో, ఉపాధ్యాయుల సహకారంతో మరి ముందుకు పోతుంది. మాకు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారు, మన తోటి ఉపాధ్యాయులు అందరం కలిసి వీళ్ళ పిల్లలతో వెళ్ళి మరి తల్లిదండ్రులకు మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు చెప్పినాం. మా పాఠశాల లోపల, మన్నెంపల్లి పాఠశాల లోపల గత 6 సంవత్సరాలుగా ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రారంభించి మరి 1-2 తరగతులను ప్రారంభించి వాళ్ళ 6-7 తరగతులు కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారు.